ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటన మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల తండ్రి యేసయ్య, ఇది కేవలం నీ కృప తండ్రి యేసయ్య. ఈ విధంగా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకొని చుండగా నువ్వే మా అందరితో మాట్లాడు సర్వశక్తి మంతుడ. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ కృపను అనుగ్రహించి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో నీ సన్నిధి ప్రభావారు అనుభవింపజేయడానికి నీ యొక్క గొప్ప కృపను ప్రభా, నీ యొక్క సిలువ చాటు నన్ను మరుగుపరిచి నా యొక్క ఆలోచనలు నా యొక్క మాటలు కాదు ప్రభా, కేవలం నీ మాటలు తండ్రి ప్రభా, మాతో నాతో అందరితో మాట్లాడి నువ్వే సహాయం దయచేసి కేవలం నీ నామానికి మహిమ పొందగలరని, నువ్వే తోడుగా ఉండి నడిపించగలరని, నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నింపగలరని నచ్చరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం వాక్య ప్రసంగ అంశంగా సామెతల గ్రంథము 3:5-6 సామెతలు 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఇది మనకందరికీ తెలిసిన వాక్యమే కదండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నీ జీవితాన్ని దేవునికి అప్పగించి చూడు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ జీవితాన్ని దేవునికి అప్పగించి చూడు. మనం చదివిన వాక్యంలో చూసినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మనం దేవుని తెలుసుకున్న తర్వాత మన ఆలోచనల మీద, మన తలంపుల మీద, మన జీవితాన్ని మనమే రూల్ చేసుకోవాలని, మనమే మన జీవితం మనమే బ్రతకాలని మనం ఆ విధంగా ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఏదో వెల్తిగానే ఉంటుంది మన జీవితంలో. సంతోషం, ఆశీర్వాదం అనేది ఏదో కొరతగానే ఉంటుంది మన జీవితంలో. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యము చెప్పినట్లుగా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, నీ ప్రవర్తన అంతటి యందు నేను కాదు ప్రభా, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను, నువ్వే నాలో ఉండి నన్ను గైడ్ చేయి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు తప్పకుండా నిన్ను బట్టి సంతోషిస్తారు. అంతేకాకుండా ఆయనకి ఇష్టమైనట్లుగా ప్రతి విషయంలో, ఒక చిన్న బిడ్డ ఎలాగైతే ఒక తల్లిదండ్రుల మీద ఆధారపడతాడో పుట్టిన దగ్గర నుంచి ఒక 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు ప్రతిది తల్లిదండ్రులు చెప్పినట్లుగా, ఆ తల్లిదండ్రులు చేసినట్లుగా ఏ విధంగా ఆధారపడతారో మనము కూడా దేవుడు చెప్తున్నారు, నీ జీవితాన్ని నాకు అప్పగించు, నేను నిన్ను చూస్తాను, నేను నిన్ను గైడ్ చేస్తాను, నేను నిన్ను ఏ విధంగా ఉండాలి ఈ లోకంలో, ఏ విధంగా పరిపూర్ణంగా ఆశీర్వదింపబడాలో ఆ ఆశీర్వాదం కోసం నిన్ను నేను సిద్ధపరుస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. మనం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా? నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించి చూడు. అదేనండి చెప్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు సంతోషాన్ని అనుభవించలేదా? ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నావా? దేవుడు నీతోనే చెప్తున్నారు, నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించి చూడు, నాకు అప్పగించి చూడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నారండి. ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ జీవితాన్ని దేవునికి అప్పగించి చూడు.
మనం మొట్టమొదటిగా నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించడం అంటే ఏంటి? ఏదైనా మనం ఒక వస్తువు కొనుక్కుందాం అనుకోండి, ఒక వస్తువు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే కొన్ని బట్టలు కానీ మనం ఒక క్లోత్స్ కానీ మనం కొనుక్కున్నప్పుడు వాటిని మనం ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటాం. మనం ఇష్టం వచ్చినట్లు ఎప్పుడంటే అప్పుడు వాటిని ఉపయోగించుకుంటాం. ఎందుకంటే మనం ఆ యొక్క వాటిని మనం వెల ఇచ్చి కొనుక్కున్నాం కాబట్టి మన ఇష్టం. అది ఎప్పుడు యూస్ చేస్తామో, ఎప్పుడు వాటిని ఉపయోగించుకుంటామో అది మన ఇష్టం. అలాగే నిన్ను నన్ను దేవుడు కూడా ఆయన యొక్క రక్తాన్నిచ్చి, ప్రశస్తమైన రక్తాన్నిచ్చి కొనుక్కున్నారండి ఈ లోకంలో. ఈ లోకంలో మనము శాపంతో పాపంతో ఉన్నప్పుడు దేవుడు మనం నరకానికి వెళ్లకుండా నిన్ను నన్ను కొనుక్కున్నారు. ఆయనకి మనం నువ్వు జీవితాన్ని నువ్వు అప్పగించినట్లయితే ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన నిన్ను నన్ను ఆ విధంగా ఉంచాలని, ఆ విధంగా సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాడండి. నీ జీవితాన్ని దేవుడికి అప్పగించడం అంటే ఏంటంటే, ప్రభా జీవిస్తుంది నేను కా నేను ప్రభా, కానీ నాలో ఆ జీవాన్నిచ్చింది నువ్వు, కాబట్టి పూర్తిగా నువ్వు నన్ను ఏ విధంగా నేను ఉండాలో ప్రతిరోజు నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే, ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకండ్ ఆయన మీద ఆధారపడమే దేవుడు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించడం అండి. నువ్వు ఏ విధంగా అయితే ప్రభా నే నా యొక్క ఆలోచనలు కాదు, ఇప్పుడు నేను ఈ విధంగా ఉన్నాను ప్రభా, ఇప్పుడు నేను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన ఆలోచనలతో నువ్వు నింపబడగలిగితే అదేనండి దేవుడు మన జీవితాన్ని అప్పగించడం అంటే. మనం అనుకుంటాం చూసే వాళ్ళకి మనం ఏ విధంగా కనిపిస్తామంటే, అప్పుడు నీలో ఒక శక్తి ఉంది, నీలో యొక్క ఏదో ఎవరో నిన్ను గైడ్ చేస్తున్నారు, నీలో తెలియని జ్ఞానం ఉంది, నీలో తెలియని ఒక ఆత్మ ఉంది అని నీతో మాట్లాడుతున్న వారు, నీతో ఉన్నవారు గ్రహించగలుగుతారండి. ఎప్పుడైతే ప్రభా నువ్వు నాకు సహాయం చేయి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను గైడ్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీకు ఒక మార్గదర్శనాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు, ప్రతి విషయంలో ఆయన జ్ఞానంతో నీకు నీ జ్ఞానం కాదది ఆయన జ్ఞానంతో నువ్వు నడిపింపబడుతున్నప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను చూసి గ్రహిస్తారండి. ఎలాగుంటున్నాడు ఇంత సంతోషంగా, ఇన్ని బాధలు ఉన్నా, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని సమస్యలు తన ఎదురుగా ఉన్నా ఎంత జ్ఞానంతో ఎంతగా సంతోషంతో సమాధానంతో తన హృదయంలో ఉంటున్నారంటే, నువ్వు అనుభవించడమే కాదు ఆ యొక్క ప్రెజెన్స్ని, ఆ యొక్క సన్నిధిని నీతోటి వారు కూడా ఆ యొక్క రుచి చూసి తెలుసుకోగలుగుతారు. నీ తోటి వారు అందరిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావండి. మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకో ఒక డౌట్ వచ్చి ఉంటుంది, దేవునికి అప్పగించు అంటున్నావు, మరి దేవుడు కనిపించాడు కదా, దేవుడు ఒక మనిషితో మాట్లాడినట్టు ఆయనతో మనం ఒక సంభాషించలేము కదా, ఆ విధంగా మనం మాట్లాడలేం కదా, మరి దేవునికి నేను నా జీవితాన్ని అప్పగించాను అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది? అప్పగించాను, నేను నా జీవితాన్ని దేవుడికి ఇచ్చేశాను, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, దేవుడి ఆలోచనే నాకు నడిపిస్తుంది, నా ఆలోచన కాదు అని మనకి ఎప్పుడు తెలుస్తుందండి? నువ్వు ఎప్పుడైతే ప్రభా నాకు నువ్వు సహాయం దయచేయి, నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, వాటన్నిటినీ పక్కన పెట్టేస్తున్నాను ప్రభా, నువ్వు ఈ విషయంలో నేను ఎలా చేయమంటున్నావో నా ఇష్టాన్ని కాదు ప్రభా, నీ ఇష్టాన్ని మాత్రమే నేను నెరవేరుస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుని ఆయన చెప్పిన అనుసారంగా ప్రభా నేను కాదు ప్రభా, నా హృదయంలో నువ్వే ఉండి నన్ను ఒక ఏ విధంగా ప్రవర్తించాలో నాకు తెలియచేయి ప్రభా అన్నప్పుడు నీ హృదయంలో ఎప్పుడూ లేని సమాధానం, ఎప్పుడు లేని సంతోషం అప్పుడు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటూ ఉంటావో అప్పుడు పూర్తిగా దేవుడి యొక్క ఆ యొక్క అధికారంలోనికి, దేవుడి యొక్క లోబడడం లోనికి, దేవుడికి లోబడే స్థితిలోనికి నువ్వు వచ్చినట్లండి. ఆ విధంగా నీ జీవితాన్ని జయిస్తూ ఉన్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా నువ్వు ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నావో తెలీదు, ఎంతగా నీ జ్ఞానంతో నీ సామర్థ్యంతో నీ శక్తితో నీ యొక్క పనులు నీకున్న నీ ముందున్న పనులను లేకపోతే నీకు వచ్చిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నావేమో, కానీ నువ్వు ఈ రోజు దేవుడు చెప్తున్నారు ఈ రోజు నీ యొక్క జీవితాన్ని నాకు అప్పగించు, నేనే నిన్ను కొనుక్కున్నాను కదా, తప్పకుండా నేను నిన్ను గైడ్ చేసి నేను నీకు మార్గదర్శనం చెప్పి నేను నీకు ప్రతి ఒక్క ఆలోచన జ్ఞానమునిచ్చి నేనే నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడైండి నడిపిస్తాను అని దేవుడు చెప్తున్నారండి. ఒక్కసారి ఆయనే నిన్ను కొనుక్కున్నారు, ఆయనే నీ కోసం వచ్చేశారు, అంత గొప్ప ప్రేమను చూపించిన యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించడానికి ఏంటి అండి, ఆయన అధికారంలోనికి ఆయన లోబడి ఉండడానికి నీకు ఏంటండి ఇంకా క్వశ్చన్స్, ఏంటి ఇంకా ఏమున్నాయి ఆలోచనలు, ఇంకా ఏమున్నాయి నీ హృదయంలో తలంపులు, నేను ఎంతగా ప్రయాసపడుతున్నాయి, నాకు
సంతోషం లేదే, ఎంతగా ప్రయాసపడుతున్నా నాకు ఆనందం లేదే అనుకుంటున్నావా? అది కాదు, నీకు నువ్వుగా బ్రతికేవేమో ఈరోజు. ఇప్పుడు దేవుణ్ణి నీ జీవితంలో ఇన్వాల్వ్ చేసుకో. ఇప్పుడు దేవుడు ప్రభా నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకో ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావో అప్పుడు నీలో చెప్పలేని సంతోషం వస్తుందండి, సమాధానం వస్తుంది. అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను బట్టి సంతోషించి, నువ్వు కాదు నువ్వు ఈ లోకానికి కనిపిస్తావు కానీ నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, అలాగే నువ్వు ప్రతి ఒక్క సమస్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నావో అందరూ కొంతమంది నీ ముందున్న వారు నీ తోటి వారు చూసి నిజంగా దేవుణ్ణి మహిమపరుస్తారండి. ఇది దేవుడే కార్యం చేశారు, ఇది దేవుడే నీలో ఉండి చేయించాడు కానీ నువ్వు కాదు అని నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడండి. నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అది అండి దేవుడు కోరుకుంటుంది. అది అండి దేవుడికి మన 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 యొక్క జీవితాన్ని ఇవ్వడం అంటే అది అండి. ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్తారు, నీలో ఉన్న దేవుడు, నీ యొక్క నువ్వు దేవుడి ఆత్మతో నింపబడ్డావు కదా, ఆ ఆత్మ నీ ద్వారా ఇటువంటి గొప్ప కార్యాన్ని జరిగించింది, నీ ద్వారా ఇటువంటి స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి నీకు జ్ఞానం ఇచ్చింది అని ప్రతి ఒక్కరు నిన్ను గురించి సాక్ష్యం చెప్తారండి. ఇదండి దేవునికి నీ జీవితాన్ని అప్పగించడం అంటే. అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలుసా అండి? మనకు కొన్ని కోట్ల ఆస్తులున్నా, ఎంత గొప్పగా జాబ్ చేస్తున్నా కూడా, అంతేకాకుండా ఎన్ని బిల్డింగ్స్ ఉన్నా కూడా, ఆ సంతోషాన్ని ఎక్కడో చోట మనకు డిసప్పాయింట్ వస్తుంది. కానీ ప్రభా ప్రతి నిమిషం నువ్వే నన్ను గైడ్ చేయి ప్రభా, ప్రతి నిమిషం నువ్వు ఎలాగ చేయమంటే అలా చేయడానికి నేను రెడీగా ఉన్నాను ప్రభా. నువ్వు కార్యం జరిగించు ప్రభా, నువ్వే నాలో ఉంటే. ఈ రోజు నాకు ఇచ్చావా, ఈ రోజంతటిలో నువ్వు నాకు సహాయం దయచేయి ప్రభా, నీ ఆలోచనలతో నన్ను నింపు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకుంటావో దేవుడు తప్పకుండా నిన్ను బట్టి సంతోషించి ఆయన యొక్క శక్తిని నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వారు రుచి చూచేటట్లుగా చేస్తాడండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ యొక్క జీవితాన్ని దేవుడికి అప్పగించి చూడు. మన మొట్టమొదటి పాయింట్, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించడం అంటే ఏమిటి? రెండవదిగా ఏంటి అంటే, నీ దేవుని విలువ తెలిసి కూడా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించకపోతే, రెండవదిగా దేవుని విలువ తెలిసి కూడా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించకపోతే. ఒక్కసారి బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్, బైబిల్లో ఇచ్చిన దేవుడు కొంతమంది మనుషుల ద్వారా మన జీవితాలను హెచ్చరిక చేస్తూ ఉంటారు కదండి బైబిల్ గ్రంథంలో. ఆ యొక్క ఇద్దరు మనుషుల్ని మనం తీసుకుని దేవుడి దృష్టిలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి చూద్దామండి. హోఫ్ని, ఫినెహాస్, వీళ్ళిద్దరు ఏలీ కుమారులండి. వారి గురించి ఒక వచనం ఉందండి. ఒకే మొదటి సమయంలో 2:12 12:12 ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూసారండి, నౌ ద సన్స్ ఆఫ్ ఏలీ వర్ వర్త్లెస్ మెన్. దే డిడ్ నాట్ నో ద లార్డ్. మొట్టమొదటిగా వీరు ఎవరు, అంతేకాకుండా వీళ్ళ స్థితి ఏమిటి, అంతేకాకుండా వీరు పెరిగిన ప్రదేశం ఏంటి, అవన్నీ చూద్దామండి. వీరు ఎవరు అంటే, ఒక యాజకుడైన యాజకుడైన ఏలీ యొక్క ఇద్దరు కుమారులండి. ఓఫ్ని, ఫినెహాస్ అనేవారు. వీరు ఎవరు అంటే యాజకుడైన ఏలీ యొక్క కుమారులు. ఓకే, వీళ్ళు ఎవరో మనకు తెలిసింది. వీరి యొక్క స్థితి ఏమిటో తెలుసా? వీరు వారి యొక్క తండ్రి దేవుని చేత ఎన్నుకోబడి షీలోంలో ఉన్న మందిరంలో ఒక యాజకుడుగా ఉన్న ఆ కుటుంబానికి చెందిన వారండి. వీరి స్థితి ఏంటో తెలుసా? దేవుని చేత ఎన్నుకోబడిన ఒక తండ్రికి పుట్టిన వారండి. వీరి స్థితి ఎంతో గొప్పది సమాజంలో. అక్కడ ఆ యొక్క శిలోంలో ఉన్న వారందరి దృష్టిలో వీళ్ళ స్థితి చాలా గొప్ప స్థితిలో ఉంది. కానీ మనం చూసాం, వాళ్ళు ఎవరో చూసాము, వారి స్థితి చూసాము, అంతేకాకుండా వారు పెరిగిన ప్రదేశం చూద్దామండి. వారు ఎక్కడ పెరిగారో తెలుసా? దేవుని మందిరంలోనే. దేవుని యాజకుల పిల్లలండి. ఎక్కువగా ఎక్కడుంటారండి? దేవుని మందిరంలోనే ఉంటారు. దేవుడితోనే సహవాసం చేస్తారు. వాళ్ళు దేవునితోనే పెరిగారు. వాళ్ళు ఎవరో చూసామో, వాళ్ళ స్థితి ఏమిటో చూసామో, వాళ్ళు ఎక్కడ పెరిగారో చూసాం. ఆ విధంగా ఉన్న వారి గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే, దే ఆర్ వర్త్లెస్ మెన్. వారు ఏమంటే, మిక్కిలి దుర్మార్గులైరి. దే డోంట్ నో ద లార్డ్.
వారు యెహోవాను ఎరగని వారైరి. చూసారండి, వాళ్ళు అక్కడే ఉన్నారు, దేవుని చేత ఎన్నుకోబడిన గృహంలో ఉన్నారు, దేవాలయంలో పెరుగుతూ ఉన్నారు, దేవాలయం దగ్గరే ఉంటున్నారు, కానీ వాళ్ళ హృదయంలో వాళ్ళ జీవితాన్ని దేవుడికి అప్పగించలేదండి. వాళ్ళు దేవుడికి పరిపూర్ణంగా అప్పగించలేదు. ఏదో ఉన్నాము, మాకు పేరుంది, మేము ఒక యాజకుడి కుమారులు అని పేరుంది, మేము ఒక దేవుని చేత ఎన్నుకోబడ్డవారమని పేరుంది, మేము దేవాలయంలో ఉంటామని పేరుంది, కానీ వాళ్ళ హృదయంలో దేవునికి విలువ లేదండి. వాళ్ళ హృదయము వాళ్ళ జీవితము దేవునికి సమర్పించుకోలేదు. అందుకే దేవుడు ఒక మూడు విషయాలు వాళ్ళ గురించి చెప్తారండి. ఏమంటారంటే, మొదటి సమయంలో 2వ అధ్యాయంలో చూడండి, ఏమంటారంటే, యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. దేవుడు వాళ్ళని చంపాలనుకున్నారంట. వాళ్ళ తండ్రి గద్దించినా కూడా వాళ్ళు ఆ యొక్క మాటను, ఆ యొక్క వార్నింగ్ని వాళ్ళు సీరియస్గా తీసుకోగలేదంట. దేవుడే వాళ్ళని చంపాలనుకున్నారంట. ఇంకో విషయం ఏంటంటే, ఒకే రోజు వాళ్ళిద్దరు మరణం అవుతారని కూడా వారు చనిపోక ముందే దేవుడు చెప్పారండి. ఎంత గొప్ప, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ తెలుసా అండి? వారు దేవుని విలువ తెలిసి కూడా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవించడం వల్ల దేవుడే వారి గురించి ఏం చెప్తున్నారంటే, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు, దే డోంట్ నో ద లార్డ్, అండ్ వారు దుర్మార్గులు, ద వర్త్లెస్ మెన్, అసలు దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు, వారిని నేను చంపాలనుకుంటున్నాను కాబట్టి ఎవరు గర్దించినా, సొంత తండ్రి గర్దించినా కూడా వారు వినకుండా, వారి మొర వినట్లేదు. అంతేకాదు, ఒకే రోజు ఇద్దరిని నేను చంపేస్తాను. దేవుడు ఎంతగా, ఎంత ఓపిక వహించి వారి ఎడల ఉంచినా కూడా వారు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల, దేవుడికి తన జీవితాన్ని అప్పగించకపోవడం వల్ల ఎంత భయంకరంగా వారు తయారయ్యారో, ఎంత గొప్ప శాపాన్ని, ఎంత గొప్పగా ఈ విధంగా వారు ఈ లోకానికి ఉన్నారో. బైబిల్ ఒక సాదృశ్యంగా దేవుడికి మన జీవితాలు అప్పగించకపోతే, ఆయన విలువ తెలిసి కూడా, ఆయన ఎన్నుకోబడిన కుటుంబంలో ఉన్నా కూడా ఆయనకి మన జీవితాలు అప్పగించకపోతే ఏ విధంగా పరిస్థితి ఉంటుందో, ఆ ఏలి యొక్క కుమారులు హోఫ్రీ ఫినేహాసే ఒక పెద్ద ఉదాహరణ అండి మనకి, ఒక పెద్ద ఎగ్జాంపుల్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. మనం కూడా అంతే కదా అండి. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? మనం క్రైస్తవులుగా అనిపించుకుంటాం ఆ యొక్క వీధిలో కానీ అందరి దగ్గర మనం క్రైస్తవులుగా అనిపించుకుంటాం. మనం చర్చ్కి వెళ్తాము, దేవుళ్ళో ఉంటాము, కానీ మన జీవితాలు, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, మన ఇష్టానుసారంగా, మన ఇష్టం వచ్చినట్లుగా మన జీవితాలు ఉంటే, మనం దేవుడు మన ఎదురుగా పెట్టాడండి వారి యొక్క జీవితాన్ని. ఆ విధంగానే ఆ దేవుని దృష్టిలో మనం ఉంటామండి. కనికరం గల దేవుడు కాబట్టి క్షమిస్తా ఉంటాడేమో, కానీ ఇంకా 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 నువ్వు పాపం చేస్తే ఆయన కోపాన్ని మనం తట్టుకోవచ్చు, కానీ ఆయన ఉగ్రతని మనం తట్టుకోలేదు అండి. కాబట్టి పరిపూర్ణంగా నీ జీవితాన్ని, ఆయన విలువ తెలిసి కూడా నీ జీవితాన్ని నువ్వు ఆయనకు అప్పగించకపోతే అది ఎవరి తప్పండి? ప్రభా, నువ్వే నన్ను గైడ్ చేయి ప్రభా, నువ్వే నాకు సలహా, నువ్వే నాకు నీ యొక్క ఆలోచనలతో నింపు ప్రభా. ప్రతిదీ నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయంలో, నా జీవితంలో నీకు, నా జీవితంలో ఎవరికి అధికారం లేదు ప్రభా, నీకు మాత్రమే ఉంది ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆయనకి నీ జీవితాన్ని ఆయనకి సరెండర్ చేసుకుంటావో, ఎప్పుడైతే సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని తీసుకెళ్లి ఆయన చేతిలో పెడతావో, అప్పుడు దేవుడు ఆ యొక్క ఈ లోకంలో ఉన్న సంతోషం, సమాధానం నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరండి. ఎటువంటి భయం కలిగినా, ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటిది నీ హృదయం నీ జీవితంలోనికి వచ్చినా నువ్వు భయపడవండి, ఎందుకంటే దేవుడే నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు కదా. ఇంకా ఆయన తీర్చలేని సమస్య, ఆయన నా వల్ల కాదు అనే సమస్య ఏదైనా, కష్టం ఏదైనా నీ జీవితంలో వస్తుందా అండి? ఒక్కసారి ఆలోచించండి. దేవుని విలువ తెలిసి కూడా నువ్వు ఆయనకి సమర్పించుకోకపోతే, ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వకపోతే, నువ్వు ఎలా ఉంటావో ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవుడికి ఆయన జీవితాన్ని ఇచ్చేయడం అంటే సేవ చేయడమే కాదండి, సేవ చేయడమే కాదు, దేవునికి ఆయన జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడికి ఇచ్చేస్తే, అమ్మో నేను సేవ చేయాలేమో, నేను ఉండాలేమో, ఒక పాస్టర్గా ఒక వాక్యం చెప్పాలేమో, అదే కాదండి సేవ అంటే. దేవుడికి నీ జీవితాన్ని అప్పగించడం అంటే అది కాదండి. నువ్వు వర్క్ చేస్తున్న ప్లేస్లో, నువ్వు ఒక జాబ్కి వెళ్తున్నావు, ఒక బిజినెస్ చేస్తున్నావు, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నావు, అక్కడ ఎవరన్నా పాస్టర్స్ వచ్చి బహుధైర్యంగా చర్చ్లో చెప్పినట్టుగా వాక్యం చెప్పగలరా అండి? ఎవరు చెప్పలేరు. కానీ వారు ఎవరిని చూస్తారో తెలుసా? నిన్ను చూస్తారండి. అక్కడ ఒక దేవుడు
దేవుని బిడ్డగా నిన్ను చూస్తారు. అది అండి అక్కడ నిన్ను చూసి నిజంగా ఎంతో ప్రత్యేకంగా ఉన్నాడే, ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉన్నాడు, అది దేవుని వల్లే అని వాళ్ళు గ్రహించి ఆ యొక్క నీ ద్వారా వారు దేవుడిలోనికి రాబడతారండి. అది పాస్టర్స్ వల్ల కాదు, ఎవరు వెళ్ళలేరండి అక్కడికి, ఎవరు వెళ్ళలేరు. కానీ ఒక ఉద్యోగిగా నువ్వు ఉన్నావు, అక్కడ జాబ్ హోల్డర్గా నువ్వు ఉన్నావు, ఆ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినావు, అది నువ్వు చేయాల్సిన పని. అదే అండి దేవుడికి సమర్పించుకున్నప్పుడు నీకు దేవుడు ఆ బాధ్యత ఇస్తాడు. అంతేకాని నేను అమ్మో ఒక చర్చ్ని మెయింటైన్ చేయాలేమో, ఒక చర్చ్లో ఉండిపోవాలేమో, అది కాదండి దేవుని. ప్రతి విషయంలో నువ్వు ఒక చిన్న పొజిషన్లో ఉన్నా నీ ఉద్యోగంలో, కానీ నువ్వు దేవుడికి సమర్పించుకున్నట్లయితే నీ మీద దృష్టి అధికారుల దృష్టి నీ మీద పడేటట్లు చేయగల గొప్ప దేవుడు అండి. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పవచ్చు, నువ్వే ఒక లివింగ్ టెస్టిమోనీ అండి, ఒక సజీవమైన సాక్ష్యంగా వారి మధ్యలో ఉండవచ్చు. ఎవరో పెద్ద పెద్ద పాస్టర్స్ వచ్చి అక్కడ వాళ్ళకి ప్రీచ్ చేయలేరండి, వాళ్ళకి సువార్తం చెప్పలేరు. నువ్వే ఆయన ఒక వెలుగుగా నువ్వు అక్కడ ఉండావు అంటే ఆ వెలుగును ప్రతి ఒక్కరు చూడగలుగుతారండి. అది నీ వలనే సాధ్యమవుతుంది. అందుకే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆయన శక్తి ఎక్కడైతే వెలుగుగా లేదో, దేవుని తెలుసుకోలేదో, వారి మధ్య ఆయన వెలుగు ప్రకాశింపచేసి నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ పక్కనున్న వారందరికీ నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే నీ జీవితాన్ని దేవుడికి అప్పగించి చూడు. మొట్టమొదటిగా దేవునికి అప్పగించడం, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించడం అంటే ఏమిటి? రెండవదిగా దేవుని విలువ తెలిసి కూడా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించకపోతే, మూడవదిగా మనం చూసినట్లయితే మన జీవితాలు ఆయన చేతికి అప్పగిస్తే. ఒకసారి ఒక వాక్యాన్ని చూద్దామండి, నిర్గమాకాండము 31వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 2వ వచనం. చూడును, నేను యూదా గోత్రంలో హూరు మనవడును, ఊరు కుమారుడైన బెజలేల్ అను పేరు గల వాణిని పిలిచి తిని. ఈ యొక్క బెజలేల్ అనే యొక్క వనస్థుడు ఎవరో తెలుసా అండి? దేవుని చేత ఈ యొక్క మాట దేవుడు ఎప్పుడు చెప్తాడో తెలుసా? ఆ యొక్క మోషే గారు ఆ సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉన్నప్పుడు ఆ యొక్క మందిరం కట్టమని ఆ విధ ప్రతిదీ చెప్తా ఉన్నప్పుడు, తరువాత దేవుడి చేత పేరు పెట్టబడి పిలవబడిన వ్యక్తి ఈ బెజలేల్ అండి. నిర్గమాకాండము 31వ వచనం నుంచి ఆయన యొక్క ప్రస్తావన ఉంటుంది బెజలేల్ గురించి. ఆ పేరు పెట్టి పిలవబడిన వ్యక్తి, దేవుడు ఆయనకాయనగా బెజలేల్ని పిలవలేదండి. కొండ మీద దేవుడే మోషేతో చెప్పారు, మోషే మాటకు, దేవుడు చెప్పిన మాటకు ఈ బెజలేలు ఏం చేశారు అంటే లోబడిపోయారు. ఇప్పుడు కూడా మనం చూద్దామండి, ఏలి కుమారులకు చూసిన తర్వాత వారు ఎవరు, బెజలేల్ ఎవరు, అలాగే ఆయన స్థితి ఏమిటి, అంతేకాకుండా ఆయన పెరిగిన ప్రదేశం ఏమిటి. బెజలేలు ఎవరు అంటే హూరు మనవుడైన, ఊరు కుమారుడైన. హూరు మనవుడు ఎవరు అంటే మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో ఇజ్రాయెల్ మీదలకి అమాలేకీలు యుద్ధానికి వస్తారండి. యుద్ధానికి వచ్చినప్పుడు మోషే చేతులు ఎత్తుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఏమో గెలుస్తూ ఉంటారు, మోషే చేతులు దించుతున్నప్పుడు ఆ యొక్క అమాలేకులు గెలుస్తూ ఉంటారు. కాబట్టి ఆయన చేతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎత్తి పట్టుకోవడానికి ఒకవైపు ఆహరోను పట్టుకుంటారు, ఇంకొక వైపు ఈ హూరు అనే వ్యక్తి పట్టుకుంటారండి. ఆ అంటే ఈ హూరు అనే వ్యక్తి ఎవరు అంటే, ఈ హూరు అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని అర్థమవుతుంది. ఇప్పుడు బెజలేలు ఎవరు అంటే హూరు యొక్క మనవుడు. ఆ హూరు ఎవరు అండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కార్యాలలో పాలు పొందుకుంటున్న వ్యక్తి, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆ యొక్క ఆశీర్వాదాన్ని తరతరాలకు తీసుకొస్తున్న వ్యక్తి. ఆయన ఉంటున్న బెజలేలు పెరిగిన ప్రదేశం ఎలా ఉందండి, ఆయన పెరిగిన ప్రదేశం ఎలా ఉందో తెలుసా? ఆయన భయభక్తులు కలిగిన తల్లిదండ్రుల మధ్య ఆయన పెరుగుతా ఉన్నాడు. చూసారు కదండి ఎవరు బెజలేల్, హూరు యొక్క మనవుడు. హూరు ఆయన స్థితి ఏమిటి, ఆయన స్థితి ఏమిటో తెలుసా? బెజలేల్ యొక్క స్థితి ఆయన ఎలా అంటే, ఒక వాక్యం ఉంటుందండి ఆయన గురించి, నిర్గమాకాండము 31వ అధ్యాయం 5వ వచనం. జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లుగా వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. ఎవరు చేశారండి, ఆయనలో ఉండి దేవుడే చేశారు. వెంటనే దేవుడు ఆ విధంగా అంటే మోషేలాగా సకల విద్యా ప్రావీణుడు అనమాట. మోషే ఎలాగైతే ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశాడో, హైయర్ స్టడీస్ అంతా కంప్లీట్ చేశాడో, ఇతను కూడా సకల విద్యా ప్రావీణుడు, దేవుని ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నానని దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు. దేవుని చేత పిలబడినవాడు. ఆ విధంగా
ఇజ్రాయేల్ ఉంటూ ఉండగా మోషే వచ్చి చెప్పినప్పుడు, ఆ కొండ దిగి వచ్చి చెప్పినప్పుడు, ఆ యొక్క మాటకు లోబడిపోయి ఆయన జీవితాన్ని దేవుడికి అప్పగించినప్పుడు ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి బెజలేని దేవుడు బహు గొప్పగా వాడుకున్నాడండి. అయ్యో నాకు చెప్పలేదు దేవుడు, నాకు నాకు నాతో మాట్లాడలేదే, నేను ఎంతో ఎన్నో స్టడీస్ గొప్ప గొప్ప క్వాలిఫికేషన్లో ఉన్నాను, నాకు చెప్పలేదే అని అనలేదండి. వెంటనే తనకు చెప్పినట్లుగా, మోషేకు తెలియజేసినట్లుగా తన జీవితాన్ని దేవుడికి అప్పగించి ఆ యొక్క దేవుని మందిరానికి కట్టిన ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే నిర్గమాకాండంలో బెజలేల్ అనే వ్యక్తి అండి. ఈ బెజలేల్ అనే వ్యక్తి చాలా మంది సహకరించారు ఆ మందిరాన్ని కట్టడానికి, కానీ దేవుడు చేత ఆయన గైడెన్స్తో ఆ బెజలేల్ చెప్పినట్లుగా వారు చేశారు అంటే ఆయన యొక్క ఆత్మ బెజలేల్లో ఉంచి ఆ యొక్క బెజలేల్ ద్వారా ఆ మందిరాన్ని దేవుడు కట్టించాడండి. చూసారా, మనము కూడా దేవుడు యొక్క మన జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే మనము చేయలేని గొప్ప గొప్ప కార్యాలని, అప్పటి వరకు బెజలేల్ గురించి ఎక్కడా లేదండి, ఆయన ఎటువంటి వాడో లేదు, కానీ దేవుడు చెప్తున్నారు జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును నేను వానికి చేసి వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మతో నేను చేసి ఉన్నాను, ఆత్మ పూర్ణిగా నేను చేసి ఉన్నాను. చూసారండి, దేవుడు నీకు ఎన్నో క్వాలిఫికేషన్స్ ఇచ్చారేమో, ఎంతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చారేమో, కానీ అది వ్యర్థంగా అయిపోతుందేమో, నీ తోటి వారు నీకన్నా ముందు వెళ్ళిపోతున్నారు, అది వ్యర్థంగా అయిపోతుంది నీ జీవితంలో, ఏంటో అర్థం కావట్లేదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే బెజలేల లాగా ఆ యొక్క హయ్యర్ ఆ యొక్క క్వాలిఫికేషన్ని దేవుని చేతిలో పెడతావో ప్రభా, నీ చిత్తానుసారంగా నీ యొక్క ఈ యొక్క క్వాలిఫికేషన్ ఇచ్చావు ప్రభా, నీ చిత్తానుసారంగా వాడుకో ప్రభా అన్నప్పుడు, దేవుని మందిరాన్ని కట్టడాన్ని బెజలేల్ ఏ విధంగా వాడుకున్నాడు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క కొన్ని లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా ఈ బెజలేల్ అనే వ్యక్తి యూదా గోత్రం నుంచి వచ్చారండి. ఆ యొక్క గోత్రంలో నుంచి, యూదా గోత్రం నుంచి వచ్చారు. ఎంతో లక్షల మంది ఉన్నా కూడా దేవుడు బెజలేల్ని ఎందుకు వాడుకున్నాడో తెలుసా? ఎందుకు అంటే నీ జీవితాన్ని, ఆయన జీవితాన్ని దేవుడికి అప్పగించాడండి. ప్రభా నువ్వు చెప్తున్నావు కదా, నేను చేస్తాను, నాకు నీ యొక్క ఆత్మ పూర్ణిగా నువ్వు చేసి ఉన్నావు కదా, ప్రతి సమస్త విధములైన పనుల మీద నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావు కదా, నేను చేస్తాను అని ఎప్పుడైతే ఆయన అప్పగించుకున్నాడో, ఆయన జ్ఞానానికి మించి దేవుడు ఆయన ద్వారా గొప్పగా మందిరాన్ని కట్టించాడండి. నువ్వు కూడా ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా నీకు తగ్గ జాబ్ రావట్లేదు, నీకు తగ్గ సంతోషం లేదు, నీకు తగ్గ శాలరీ లేదనుకుంటున్నావా, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. నువ్వు క్వాలిఫికేషన్ ఉన్నా క్వాలిఫికేషన్ లేకపోయినా నువ్వు ఆ దేవుడికి అప్పగించావు కాబట్టి, ఎలా అయితే దేవుడు ఆత్మ పూర్ణిగా నేను చేసి ఉన్నానని దేవుడు ఎలా అయితే బెజలేల్ గురించి సాక్ష్యం ఇస్తున్నారో, నీకు కూడా అటువంటి ఆత్మతో నింపి ఎంతో క్రియేటివిటీగా నువ్వు వర్క్ని చేయడానికి, నీ క్వాలిఫికేషన్ మించి, నీ యొక్క ఎడ్యుకేషన్కి మించి దేవుడు చేయడానికి సమర్థుడు కాబట్టి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎన్నో లక్షల మందిలో బెజలేల్ ఎలా ఒక ఆశీర్వాదకరంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడో, నిన్ను కూడా దేవుడు, నన్ను నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడండి. ఎప్పుడు చేస్తాడో తెలుసా? నువ్వు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడండి. అర్థమైంది కదా అండి? ఒక్కసారి ఆయనని నీ జీవితానికి, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి చూడు, ఎంత సంతోషం పొందుకుంటావో అది నువ్వు మాటల్లో కూడా వివరించలేవు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్ర ఐశయ్య, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి సర్వశక్తి మంత్ర, నీ కృపలో మమ్మల్ని నింపి ఆశ్చర్యకరుడా. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని నీకు అప్పగించే ఆత్మీయ స్థితిలోనికి వారిని తీసుకురండి తండ్రి ఐశయ్య. ప్రభా ఇప్పటి వరకు సంతోషం లేక, సమాధానం లేక, ఆనందం లేక ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో ప్రభా, నా వారి జీవితాన్ని ప్రభా నువ్వే నాకు మార్గదర్శనం చేయ, నువ్వే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు నాలో ఉంచు ప్రభా అని ఎవరైతే అడుగుతా ఉన్నారో వారందరికీ నువ్వు సహాయం దయచేసి ప్రభా, నువ్వే కార్యాన్ని జరిగించి అనేక మందికి ప్రభా ఆశీర్వాదంగా చేసిన బెజలేల్ వంటి సాక్ష్యాన్ని వారికి అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరుచుకో దేవా. నీ కృపను అనుగ్రహించి నువ్వే సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లింపచేసి ఎవరైతే ఒక కమిట్మెంట్ని తీసుకుంటున్నారో ప్రభా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాని, జీవితాంతం ప్రభా నీ యొక్క అధికారంలో వారు ఉండడానికి అటువంటి కృపను అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకోనగలరని, నువ్వే సహాయం దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
చూసారు కదండి ఈ యొక్క కార్యక్రమాన్ని. మనము దేవునికి మన యొక్క జీవితాన్ని అప్పగిస్తే ఆ సంతోషం బహు గొప్పదండి, అది వివరించలేము. ఈ లోకంలోనే నువ్వు ఆశీర్వదింపబడవు, పరలోకంలో కూడా దేవుడు నిన్ను గురించి సంతోషిస్తాడు. ఎందుకంటే ప్రతి విషయానికి నా బిడ్డ నా మీద ఆధారపడుతుందని ఆయన నిన్ను గురించి సంతోషిస్తాడండి. అటువంటి సంతోషాన్ని నువ్వు ఈ లోకంలో అనుభవించాలన్నా, లేకపోతే నిన్ను గురించి దేవుడు సంతోషించాలన్నా, నువ్వు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి నా కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.